ఈరోజు మనం తీసుకునే ఆహారం మంచిదా చెడ్డదా? ఇందులో ముఖ్యంగా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఆర్డర్ తీసుకుంటుంటారు రోటీస్, బటర్ నాన్, ప్లెయిన్ నాన్, బటర్ రోటీ, వాటిలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్. అయితే ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారా, మనం ఆర్డర్ ఇచ్చేది ఫుడ్ను కాదు, పాయిజన్. ఎస్, నేను కరెక్ట్గానే చెప్తున్నాను, మనం ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం లేదు, పాయిజన్ ఆర్డర్ ఇస్తున్నాం. అదేంటి, రోటీ, బటర్ నాన్ వాటిని వీటితోనే కదా తయారు చేసేది, గోధుమలతో కదా అనుకుంటారా? నో ఫ్రెండ్స్, మెజారిటీ అవుట్సైడ్ లొకేషన్లో మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో, రోటీస్, పరోటాస్ ఇవన్నీ కూడా వాటిని మైదా పిండితో తయారు చేస్తారు. ఈ మైదా పిండి అనేది ఎక్కడి నుంచి తయారవుతుందంటే, గోధుమల్ని పాలిష్డ్ గోధుమలుగా వాటిని పాలిష్ చేసి వాటిలో బెంజాయిల్ పెరాక్సైడ్ అనే ఒక కెమికల్ని మిక్స్ చేస్తారు అది వైట్గా రావడానికి. అయితే మీరు గమనించినారు లేదు, మనం ఏదైతే హెయిర్ కలర్ వేసుకుంటామో వాటిలో యూస్ చేసే కెమికల్ అది. అటువంటి కెమికల్స్ను ఇంకా కొన్ని రసాయనాలను యూస్ చేసి మైదా పిండిని తయారు చేస్తున్నారు. ఈరోజు ఫాస్ట్ ఫుడ్ కల్చర్ నడుస్తుంది, ఎక్కడ చూడండి బేకరీస్, పిజ్జాస్, బర్గర్స్, ఎక్కడ చూసినా సరే మైదా పిండి, మైదా, మైదా, మైదా. అది మైదా ఎలా ఉంటుందంటే గమ్లా ఉంటుంది, సేమ్ మన జీవితం కూడా అతుక్కోబోతుంది ఒక చోట. ఎందుకంటే మనం నెక్స్ట్ లెవెల్ హెల్త్కి వెళ్ళలేదు మైదా తీసుకోవడం ద్వారా, ఎందుకంటే మైదాలో ఫైబర్ అనేది ఉండదు. మన జస్ట్ ఫుడ్ తిన్నామన్న ఫీలింగ్ తప్ప మన బాడీకి ఎటువంటి పోషక విలువలు ఉండవు. అయితే చాలామంది ఈ విషయం కొద్దిగా అవగాహన లోపం వల్ల ఎక్కువ మైదాని కన్జంప్షన్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, అదే నా మిషన్. అందుకోసమే నేను ప్రతి వీడియోని కూడా, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని నెక్స్ట్ లెవెల్లో మెరుగుపరచడం కోసం నా వంతు సహకారంగా నేను మీకు విషయాలను తెలియపరుస్తున్నాను. తెలియపరచడమే కాదు ఇక్కడ నేను పాటిస్తున్నాను. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకప్పుడు నా బరువు 107 కేజీలు, ఈరోజు నా వెయిట్ 70 కేజీస్, అంటే ఆల్మోస్ట్ 37 కేజీస్ నేను వెయిట్ లాస్ అయ్యాను. అయితే ఒకప్పుడు నేను కూడా అందరిలాగానే హెల్త్ మీద అంత ఫోకస్గా ఉండేవాడిని కాదు. ఇటువంటి మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్ని నేను హెవీగా కన్జంప్షన్ చేశాను. బై ద గాడ్స్ గ్రేస్ ఈరోజు ఒక ఎడ్జ్కి వెళ్ళి నేను లాంగ్ డిసీజెస్ అయినటువంటి థైరాయిడ్, బీపీ, షుగర్ వాటికి దగ్గరికి వెళ్ళి ఆగాను, రియలైజ్ అయ్యాను. ఈరోజు నేను హెల్దీగా, నాకు ఎటువంటి డిసీజ్ లేకుండా నేను హ్యాపీగా ఉన్నాను. ఓన్లీ వన్ రీజన్, నా యొక్క థాట్ ప్రాసెస్, నా యొక్క హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాను. ఇందులో మెయిన్ కీ రోల్ వచ్చేసి ఫుడ్. ఇందులో నెక్స్ట్ వచ్చేసి మైదా రిలేటెడ్ ఫుడ్స్, అంటే ఐ థింక్ బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్ ఇవన్నీ కూడా. లేదనుకుంటే అసాధ్యం నాలో ఈ ట్రాన్స్ఫర్మేషన్. అందుకనే నేనేదైతే నా సెల్ఫ్గా నేను ఈరోజు పాటిస్తున్నానో మీకందరికి కూడా నేను తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి, నేను చెప్పే ప్రతి మాటలో అది ఎంతవరకు ఫ్యాక్టా అవునా కాదా అని. మీరు వెళ్తారు బయట ఒక ఎగ్ పఫ్ తీసుకుంటారు, ఒక సమోసా తీసుకుంటారు, లేదనుకుంటే ఒక పిజ్జా తీసుకుంటారు, ఒక బర్గర్, ఒక రోటీ, ఎనీ 80% ఫుడ్లో మైదా ఉంది. అది కాకుండా ఈరోజు మన ఇంటి వద్ద అందుబాటులో ఉండే కిరాణా స్టాల్స్లో కూడా గోధుమ పిండిలో కల్తీ గోధుమ పిండి వస్తుంది, అందులో మైదా మిక్సింగ్ ఉంటుంది. మీరు గమనించవచ్చు, మీరు తీసుకునే ఏవైతే రోటీస్ ఉంటాయో వాటిని జస్ట్ మనం స్ట్రిప్ చేసినప్పుడే అవి ఎలాస్టిక్ అవుతాయి. అక్కడే మీకు అర్థమవుతుంది మీ ఫుడ్ ఎంత డేంజర్లో ఉందనేది. దయచేసి ఫ్రెండ్స్, మీరందరూ కూడా మైదా రిలేటెడ్ ప్రోడక్ట్స్నన్నీ రిలీజ్ వదిలేసేయండి, ఒక హెల్దీ లైఫ్లోకి రండి. మరి ఏం తీసుకోవాలనుకుంటారా? ఒక్కటే ఫ్రెండ్, మల్టీగ్రెయిన్ ఆట. ఎస్, మల్టీగ్రెయిన్లో 5-6 రకాల గ్రెయిన్స్ ఉంటాయి. ఈ 5-6 రకాల ధాన్యాలనేటి మన శరీరానికి అవసరమైనటువంటి ఫైబర్ను కానీ, మంచి హెల్దీ కార్బోను కానీ మనకి ఇస్తాయి. వీటి ద్వారా ఏమవుతుంది, మన బాడీ కానీ మన యొక్క ఆర్గాన్స్ కానీ వాటి ఎంతగా అవి సరైన విధానంలో పనిచేయడం మొదలు జరుగుతాయి. ఎప్పుడైతే మనము తీసుకునే ఫుడ్ ప్రాపర్గా లేదో, మన ఆర్గాన్స్ స్లోలీ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది అనుకుంటారు
నేను ఇటువంటి 10 సంవత్సరాల నుంచి తింటున్నాను, నాకేం కాలేదు, ఈరోజు మీరు చెప్తేనే నా అలవాటు మార్చుకోవాలని అనుకుంటారు. ఇక్కడే ఫ్రెండ్స్, ఇక్కడే మీరు ఆలోచించాల్సింది. ఎందుకంటారా, ఈరోజు మీరు 10 సంవత్సరాల నుంచి కన్జంప్షన్ చేస్తున్నారంటే మీ బాడీ బేర్ చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలుసా, ఒక సీక్రెట్ రివైల్ చేయమంటారా, ఈ యొక్క టోటల్ బాడీ ఆర్గాన్స్ మొత్తం మనకు 150 సంవత్సరాలు లివింగ్ చేయడానికి తయారు చేయబడ్డాయి సృష్టిలో ఆ భగవంతుడు. మనకు 150 సంవత్సరాలు తయారు చేయబడ్డాయి ఈ బాడీని. మనము 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మనం ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నాం. అంటే దీని లైఫ్ ఇంకా 110 ఇయర్స్ ఉంది, కాబట్టే మీకు ఇంకా సిమ్టమ్స్ బయటికి రాలేదు. అంత మాత్రాన మీరు హెల్దీగా ఉన్నాము, నాకంతా బాగుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు. నెక్స్ట్ రోజులు గడిచే కొద్దీ పరిస్థితులు మారుతాయి. ఎందుకంటే మీ వయసు పెరిగే కొద్దీ ఒక్కసారిగా మనకు లాంగ్ డిసీజెస్ అనేటివి రావడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ఇంతకాలం కన్జంప్షన్ చేశారు, ఓకే వదిలేసేయండి. ఇక నుంచి లేదు, నా ఆలోచన విధానంలో మార్పు రావాలి, నేను కూడా మైదా రిలేటెడ్ ఫుడ్ను తీసుకోకూడదు. ఎందుకంటే ఏదైనా ప్రయారిటీ ఉందంటే ఈ భూమి మీద ముందు మన ఆరోగ్యం. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. అయినా సరే ఈరోజు మనం కేవలం డబ్బు వెనుకల పరిగెత్తుతూ విలువైన ఆరోగ్యాన్ని కోల్పోయి ఆ తర్వాత ఎప్పుడైతే కార్పొరేట్ హాస్పిటల్లో ఒక బెడ్ మీద పడుకొని మనం ఏదైతే కష్టపడి సంపాదించుంటామో ఆ డబ్బంతా తీసుకొని అక్కడ ఎక్స్పెండిచర్ చేసే రోజు, ఆ రోజుకి రియలైజేషన్ జరిగినా యూస్ ఉండదు ఫ్రెండ్స్. కాబట్టి నా మాట వినండి, మైదా రిలేటెడ్ ఫుడ్స్ ఇమ్మీడియట్గా మీరు తినడం మానేసేయండి. మీ ఆరోగ్యాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళండి. మీరందరూ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను మీ పానుగంటి సతీష్, నమస్తే.